గురవే నమః. ఓం అఖండ మండల తం దేన చరాచరం తత్పదం దరే జగన్నాథ మద్గురుం శ్రీ జగద్గురుం మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. కలిగినటువంటి కర్పూరము అగ్ని చేత గ్రహించబడి ఏ విధముగా శూన్యములో ఐక్యమైపోతుందో అదే విధముగా రూప నామ గుణములు క్రియ కలిగినటువంటి నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలో ఐక్యమైపోతానని ప్రమాణం చేయించున్నాను. శాసనాలని చూపినా గురు పరమాత్మ సూత్రము చాటు విశ్వవ్యాపమా గురు ప్రతి జీవ కంఠముకు దాపుగాని తన గంటు నిల్వగా హృదయ ప్రీతి నా గురు నా గురు ప్రతిపాదించను నీతము ప్రబోధ గురువే నా గురు స్వామి.
మరియు ప్రబోధానంద సేవా సంస్థ వారు, మరి మేము ఈ రావచర్ల గ్రామంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాన్ని 11 రోజులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో గత 10 రోజుల నుంచి కూడా భక్తులందరూ కూడా పాల్గొని, మరి ఏదైతే ఆ భగవద్గీతలో రాసినటువంటి పూర్వం ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఆచారాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. మరి ఆ భగవద్గీత ఎందుకు రాశారో, ఆ భగవద్గీతలో మరి ఆనాటి పెద్దలు ఎందుకు ఆ భగవద్గీత విశిష్టత ఏంటనే దాని మీద కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దాంట్లో ఉన్నటువంటి ఆచారాన్ని కూడా భక్తులందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మేము ఇది 8వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని 11 రోజులు, ఏదైతే కృష్ణాష్టమి అనేది 11 రోజులు నిర్వహించాల్సినటువంటి పండుగ, దీన్ని ఈరోజు కాలంలో అందరూ కూడా ఒక్కరోజు ఈ కార్యక్రమాన్ని మరి కృష్ణాష్టమి వేడుకల్ని నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఏదైతే ఈ త్రైత సిద్ధాంత మరి ప్రభోనంద మరి భక్తులందరూ కూడా రావచర్ల సేవా సంస్థ వారు కూడా మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా 11 రోజులు నిత్యం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆయన చెప్పినటువంటి ఏదైతే ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మరి ప్రజలందరూ కూడా వివరించి దీంట్లో 100లాది మంది రోజు ఈ యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మరి ఆ శ్రీకృష్ణ వారిని గ్రామం అంతా కూడా అందరూ భుజాల మీద ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా చేసుకుని మరి దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొనడానికి 100ల మంది వచ్చారు. అందరూ కూడా ఈ యొక్క ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పిన విధంగా శ్రీ ఆచార్య ప్రభోనంద ఆచార్యులు వారి సారథ్యంలో ఆయన చెప్పినటువంటి మరి అన్నింటినీ కూడా తూచి తప్పకుండా పాటించాలని మేము కోరుతా ఉన్నాం.